అవమనేస్కి స్వాగతం. ముదల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ఎప్పుడు పేద ప్రజలకు అండగా ఉంటుందని చెప్పారు. ముదల్ మండల కేంద్రంలోని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని రామానుజ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు వివిధ రకాల గణిత ఆకారాలు తయారు చేసి ప్రదర్శించారు. టీచర్స్ గుడ్ మార్నింగ్ టీచర్స్ మై నేమ్ ఇస్ నిత్యమినా ఐ యామ్ స్టార్టింగ్ నర్సరీ టుడే ఐ లర్న్ ఫుడ్స్ నేమ్ One mango, two banana, three cherries, four apples. My name is Keshwati. I'm studying in fifth class. Look at this place, LUTLM. It's a ones place, it's a tens place, it's a hundreds place, it's a thousands place. Now we will make four digit number with place value. I will take ones place, two. I will take tens place, three. I will take hundreds place 3. I will take thousands place 1. What is it? 1,332. Like this we are formed so many 4 digit number. Thank you. So we have to take it as x square plus 3x and 6. It is first table, second table and third table. First we have to keep the zeros in similar way. After we have to take it to 7. So it is 7. So it is similar to 12.25. So we have to divide it by 10. Or C value. So we have to we can get the answer 2.25. So 2.25 is 2. One is here and one is there. So 2.25. It is similar to minus 2 and another 2.25 is similar to minus 2. So 2 and minus 5. These both are the answers of this problem. And another problem is x squared. 49 గ్యాస్ సిలిండర్ డెలివరీ ఛార్జీలు తీసుకోవద్దని కోరుతూ ఎంఆర్ఓ కి వినతి పత్రాన్ని అందించిన జనసేన నాయకులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైంసపట్నంలోని పలు ఏజెన్సీల ద్వారా ప్రతిరోజు కొన్ని వందల సిలిండర్లు డెలివరీ చేస్తున్నారు. దాని నిర్వాహకులు లబ్ధిదారుల నుండి 20 నుండి 30 రూపాయల వరకు డబ్బులు తీసుకుంటున్నారని అన్నారు. సంబంధిత అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఓవైపు నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరిగిన సామాన్యులకు ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుంటే ఇదే ముసుగులో సిలిండర్ డెలివరీ బాయ్స్
సిలిండర్ డెలివరీ పేరిట అధిక వసూళ్లలోకి ఎగబడుతున్నారు. నిబంధనలు పక్కన పెట్టి ఒక్కో సిలిండర్పై రూపాయలు 30 నుండి 40 వరకు అధిక వసూలను చేపడుతున్నారు. అసలే కరోనా కాలం అంటే సామాన్యులకు ఈ డెలివరీ ఛార్జీలు మళ్ళీ పెనుభారంగా మారుతున్నాయి. ఇది ఏంటి బాబు అదనంగా డబ్బులు అని అడిగి ప్రశ్నించే ప్రజలకి డెలివరీ బాయ్స్ చెప్పే సమాధానం, గ్యాస్ గోదాం నుండి ఇంటికి తీసుకువచ్చినందుకు ఈ అదనపు ఛార్జీలు అంటూ సమాధానం చెప్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల మేరకు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఆయా కంపెనీలు నిర్ణయించిన ధరకు సిలిండర్ని డెలివరీ బాయ్స్ ద్వారా వినియోగదారుల ఇంటికి అందజేర్చాలి. అదనంగా 1 రూపాయి కూడా వినియోగదారు నుండి ఎక్కువగా తీసుకోరాదు. గ్యాస్ సిలిండర్లు తరలించే వాహనం వెంట సిలిండర్ తూకం చేయడానికి వీధిగా ఎలక్ట్రిక్ కాటా ఉండాలి. డోర్ డెలివరీ చేసే సమయంలో వీధిగా తూకం వేసి సిలిండర్లు అందజేయాలి. గ్యాస్ ఆఫీస్ నుండి వీధిగా 5 కిలోమీటర్ లోపు ఉన్న ఇండ్లకి సిలిండర్ సరఫరా ఉచితంగానే చేయాలి. 5 నుంచి 15 కిలోమీటర్లు ఉన్న ప్రాంతాలకు ₹20 ఆపైన కిలోమీటర్ల ₹30 మించి రవాణా ఛార్జీలు వసూలు చేయరాదు. నిబంధనలన్నీ గ్యాస్ బిల్లులోనే ఆ మేరకు స్పష్టంగా రాసి ఉంటాయి. కానీ ఏమి తెలియని అమాయకుల అలసత్వాన్ని ఆసరాగా తీసుకుని ఇలా అక్రమ దోపిడీకి పాల్పడుతున్నారు కొందరు. గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులపై డెలివరీ బాయ్స్ ఇలా గ్యాస్ డెలివరీ పేరిట అధిక వసూలు చేయడాన్ని సంబంధిత శాఖ అధికారులు ఆపడం లేదు. వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే టోల్ ఫ్రీ నంబర్తో మాత్రమే సరిపెట్టుకుంటున్నారు. సామాన్యులు ఇలా అదనంగా ఆర్థిక భారం మోపడానికి అరికట్టాలని మొరపెట్టుకుంటున్నారు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.